హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో బీరకాయతో అద్భుతమైన పచ్చడి, రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. కారానికి సరిపోను పచ్చిమిర్చి అండి. నేను కొద్దిగా కారం తక్కువగా ఉన్నాయని కొన్ని ఎక్కువగా తీసుకున్నాను. బీరకాయలు 1/4 కిలో వరకు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన పొట్టు మొత్తం గీరన అవసరం లేదండి, మామూలుగా చెక్కు తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టమాటా, కొద్దిగా కొత్తిమీర, 1 అంటే 1 టమాటా సరిపోతుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా చింతపండు, చాలా కొద్దిగా అండి. అలాగే 1/4 టేబుల్ స్పూను జీలకర్ర, 4-5 వెల్లుల్లి రొబ్బలు, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు. ఇవి తాలింపు కోసం అండి. తాలింపు వేసుకోవడానికి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు. ముందుగా 1 పాన్ పెట్టుకొని దీంట్లో మినప్పప్పు, నువ్వుల్ని వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఆయిల్ ఏం వేయకుండా డ్రై రోస్టేనండి. చక్కగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక పక్కన పెట్టేసుకొని ఇంకో కళాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని 1-2 టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయాక దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాయి కదండి, ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము. ఇవి తీసేసుకొని ఇదే కళాయిలో 1 టమాటా ఉంది కదండి, టమాటా వేసుకొని కొద్దిగా ఉప్పు. ఇది త్వరగా మగ్గుతుందండి ఉప్పు వేయటం వల్ల, అందుకని కొద్దిగా పసుపు, ఉప్పు దీంట్లోనే వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోనే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు మంచిగా మగ్గించుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసేయాలి, సిమ్లోనే ఉంచుకోవాలి. స్టవ్ అయితే మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి మగ్గుతున్నాయి మంచిగా. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే చింతపండు కూడా వేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలండి. 1-2 నిమిషాలు చింతపండు వేసాం కదండి, మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ 1-2 నిమిషాల తర్వాత చూస్తే చూసారా దగ్గరగా అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనిద్దాము. ఈలోపు రోల్లో నువ్వులను, మినపప్పు వేయించుకున్నాం కదండి, వాటిని వేసి పొడి పట్టేసుకోవాలి. పప్పులు త్వరగా నలగవండి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. ఇప్పుడు పొడి అయిపోయినాయి కదండి, దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని చక్కగా రుబ్బుకోవాలి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రుబ్బుకోవాలండి మెత్తగా. మిక్సీలో పట్టుకున్నా కూడా సేమ్ ప్రాసెస్. ఇవి కూడా మెత్తగా నలిగిపోయినాయి కదండి, ఇప్పుడు దీంట్లో టొమాటో, బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా రుబ్బుకోవాలన్నమాట. దగ్గరికి అనుకుంటూ మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదండి, అవి పచ్చివే వేసేయాలన్నమాట. వేసేసి ఒకసారి బాగా దంచి కలిపేసుకోవాలి. ఉప్పు ఒకసారి ఇక్కడే చూసుకోండి, ఒకవేళ తక్కువగా అనిపిస్తే వేసుకోండి. నాకు కొంచెం తక్కువగా అనిపించింది, అందుకని ఉప్పు అయితే కలిపాను. ఇప్పుడు బాగా ఒకసారి రుబ్బుకొని గిన్నెలోకి తీసేసుకోవడమేనండి. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీ అయిన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసేసుకోవాలి. 1 గిన్నెలోకి తీసుకొని తాలింపు కోసము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో 1-2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఒకసారి బాగా వేగాక దీంట్లోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదండి, ఇప్పుడు దీంట్లోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగాక వీటిని, ఈ తాలింపుని
పచ్చళ్ళు వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ టేస్టీ బీరకాయ రోటి పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.